దీన్ని ఎంత చక్కగా తయారు చేసి మనకి ఇలాగా స్పాన్సర్ చేస్తున్నావు. సో ఇంకా క్లియర్ అయిపోయినట్లే. అలా పోయి అని చెప్పి ఊరుకోకుంటే అది చాలా చిన్నగానే వచ్చింది, ఇక్కడ ఉంది, అది కూడా తీసేద్దాము. ఎందుకంటే వచ్చేస్తాయిలేండి ఇవి, రైట్ పెద్దము, ఎందుకంటే రాలిపోతున్నాయండి. ఇవో ఇక్కడ ఉన్నాయి చూడండి, పెద్ద సైజులో తెంపుకుంటాం. వరకు అంటే ఇలా ఉండేటప్పుడే మనం కనుక కట్ చేస్తే పాల్లో వేసి వండుకున్న హలో ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు గార్డెన్లోకి వచ్చి చూస్తే చక్కగా వెజిటబుల్స్ అయితే లేలేతగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. అంతేకాకుండా ఆకుకూరలు కూడా చాలా బాగున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుందాము. హార్వెస్ట్గానే వచ్చేసాను నేనైతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి చెప్తానండి, పెస్ట్. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్న టైంలో మనకి మొక్కల్లో పెస్ట్ ఖచ్చితంగా వస్తుంది. మిల్లీ బగ్స్ అండి చాలా విపరీతంగా వంకాయ మొక్కలకి, మిరప మొక్కలకి పట్టేస్తున్నాయి, మందార మొక్కలకి. దాని కంట్రోల్ కోసం నేను ఎన్ని చేసినా సరే మళ్ళీ అది అలవాటు పడిపోతున్నాయి అనమాట. నీమ్ ఆయిల్ కానీ ఇవేం చేసినా మళ్ళీ వచ్చేస్తున్నాయి. కానీ నేను ఈ మధ్యన ఒకటి తెప్పించుకున్నానండి, ఏంటంటే నీమాస్త్రం. ఆ నీమాస్త్రం స్ప్రే చేశాను మొక్కల్లో, అది రిజల్ట్ వచ్చాక మీకు చెప్పాలని చెప్పి నేను ఆగి వెయిట్ చేసి ఒక 5 డేస్ వరకు దానికి స్ప్రే చేస్తూ ఇప్పుడైతే కంట్రోల్కి వచ్చేసిందండి చాలా చక్కగా. నాకు బాగా వర్క్ చేసింది, అందుకని మీకు చూపిద్దాము దాని రిజల్ట్ అని చెప్పి ఇప్పుడైతే నేను అది స్ప్రే చేశాను, చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి హార్వెస్ట్ చేసుకుందాం, ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో మీరు కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకా నోటిఫికేషన్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఆ నీమాస్త్రాన్ని ఎలా యూజ్ చేయాలి మొక్కలకి, మిల్లీ బగ్స్ని కంట్రోల్ చేయాలంటే ఇది బాగా వర్క్ చేస్తుంది, చూసేద్దాం పదండి. ఇది నీమాస్త్రం అండి, చాలా పవర్ఫుల్, చాలా మంచిగా పనిచేస్తుంది. పెస్టిసైడ్స్ కింద మనం మిల్లీ బగ్స్ని చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అండి దీని ద్వారా. నాకైతే వర్క్ చేసింది, అందుకని మీకోసం చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం ఈ నేను తెప్పించుకుంది అయితే 5 లీటర్స్ అండి, 5 లీటర్స్ ఆయిల్ టిన్లో తెప్పించుకున్నాను, అప్పుడే ఎంత వాడేసాను అన్నమాట. సో ఇది మీకు ఎలా ఉంటుందో చూపిస్తానండి. దీన్ని ఎంత చక్కగా తయారు చేసి మనకి ఇలాగా స్పాన్సర్ చేస్తున్నారు. చాలా వరకు చాలా మంది దీన్ని అమ్ముతున్నారండి. దీన్ని కౌ యూరిన్ ద్వారా ట్రై చేస్తారు, కౌ యూరిన్లో కలిపి ఈ నీమాస్త్రాన్ని అయితే తయారు చేస్తారండి. అది ఎలా తయారు చేస్తారంటే ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది దీనికి. ఇది చాలా గుడ్ రిజల్ట్ అయితే నాకు ఇచ్చింది, అందుకని మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను. ఇది మనం చక్కగా ఒక 10 ml 2 లీటర్స్ వాటర్లో కనుక యాడ్ చేసి స్ప్రే చేసేసామంటే మిల్లీ బగ్స్ ఫటాఫట్ చచ్చిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి వన్ టైం యూస్ చేసి వదిలేయకూడదు. మనం కనీసం రోజు ఒక 5 డేస్ వరకు ఆ మిల్లీ బగ్స్ చనిపోయినంత వరకు, చీమలు అక్కడికి రాకుండా దాన్ని కంట్రోల్ చేసేంత వరకు ఇది దీన్ని స్ప్రే చేస్తూనే ఉండాలి. ఒక రోజు ఆగి ఒక రోజు చేయండి, ఎందుకంటే ఇది మనకి ఎండాకాలం కాబట్టి. లేదు పర్వాలేదు, కూల్గా ఉంది క్లైమేట్ అంటే మనం రోజు స్ప్రే చేసుకోవచ్చు, ఓకేనండి? ఇది ఈ కలర్లో ఉంటుంది, దీన్ని అయితే ట్రై చేయండి తప్పకుండా. నేను చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది నేను ఆల్రెడీ స్ప్రే బాటిల్లో కలుపుంచాను, పదండి స్ప్రే చేసేద్దాం. ఇలా నీమాస్త్రాన్ని ప్రతి ప్లాంట్కి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి. ఇలా 2 లీటర్స్ వాటర్ ఉన్నా లేదా మీకు స్ప్రే బాటిల్ స్ప్రేయర్ ఉన్నా కూడా ఈజీగా ఉంటుంది, చక్కగా అన్ని ప్లాంట్స్కి కూడా ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు. ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ ఎలాంటి చెట్టుకైనా సరే, అంటే ఇదే కాకుండా అంటే మిల్లీ బగ్స్ అయితే ఇప్పుడు బాగా ఉంటాయండి, ఎందుకంటే ఇప్పుడు మనకి కండ చీమలు, నల్ల చీమలు, ఎర్ర చీమలు ఇవన్నీ కూడా తిరిగే టైం అనమాట. అవి ఉన్నాయంటే తప్పకుండా మిల్లీ బగ్స్ అయితే కొంచెం ఎక్కువగానే పట్టేస్తుంటాయి. చూసారా 2 డేస్ కల్లా ఎలా అయిపోయిందో? నేను ఇది స్ప్రే చేసిన తర్వాత 2 డేస్ తర్వాత చూసేసరికి ఇలాగా మిల్లీ బగ్స్ అన్నీ చచ్చిపోయి ఉన్నాయండి ఆకు వెనకాతల భాగంలో. సో ఇంకా క్లియర్ అయిపోయినట్లే. అలా పోయి అని చెప్పి ఊరుకోకుండా మళ్ళీ 2 డేస్కి ఒకసారి ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి ప్లాంట్స్ అన్నిటికీ కూడా, ఇంకా ఏమైనా పురుగులున్నా కూడా లేదా ఈ చీడ పురుగులు ఏం పట్టినా కూడా పోతాయండి, తప్పకుండా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ నీమాస్త్రం వల్ల. దోసకాయలు ఇష్టమైన వాళ్ళు ఈ దోసకాయ చూడండి. మొన్న మన లతమూర్తి గారు వచ్చారు కదండి, తనకి ఇచ్చాను కదా, అదే మళ్ళీ ఇంకొకటి రెడీ అయిపోయిందండి ఇంకో ప్లేస్లో. మీకు ఆ రోజు పచ్చిది చూపించాను, ఇప్పుడు అది హార్వెస్ట్ చేసుకుందామండి.
అబ్బా ఎంత బాగుందో, కలర్ అయితే కదండి. తిద్దాం, టేస్ట్ కూడా అంతే రుచిగా ఉందండి. ఇంకొకటి ఉంది, కాకపోతే అది చాలా చిన్నగానే వచ్చింది, ఇక్కడ ఉంది, అది కూడా తీసేద్దాము. ఎల్లగంటే వచ్చేస్తాయిలేండి ఇవి. రైట్, ఇక్కడైతే ఇంకా బీరకాయ ఉందండి. ఈ బీరకాయ లేతగా ఉంది, ఇది చిన్న టైప్ అన్నమాట బీరకాయ. ఓకే, ఇది చూసారా, ఇది మీకు అప్పుడు చూపించాం కదా ఎల్లో కలర్ అన్నమాట, ప్యూర్ ఎల్లో వస్తుంది. ఇంకా ఇది పెద్దది అవుతుంది, ప్యూర్గా ఎల్లో అయిపోతుంది రౌండ్గా, చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడే కట్ చేయకూడదు, ఇంకా టైం ఉంది దీనికి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి నారింజకాయ, అదే బత్తాయి పళ్ళు అండి, ఇవి కూడా రెడీగా ఉన్నాయి. మనం ఇది ఒకటి కట్ చేద్దాము. ఇంకొకటి ఇక్కడెక్కడ చూసాము, ఎందుకంటే ఇది కొంచెం పండులానే ఉంది, దాగేద్దాం. ఎందుకోండి, ఇది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది, తర్వాత కట్ చేసుకుందామండి. ఇంకా ఉన్నాయండి చెట్లకి, అగో అవన్నీ నా మన బత్తాయి పళ్ళే. ఎండాకాలం కదండి, కొంచెం పాపం ఎండకి వేడికి కొంచెం సైజ్ అయితే తగ్గాయి, కానీ అయినా కూడా మంచిగా కాస్తున్నాయి, చెట్టు నిండా పళ్ళు ఉన్నాయండి. ఇలా మనం ఇలా చిన్న చిన్న తొట్టెల్లోనే మనకి ఈ ఇలాంటి పళ్ళు జామకాయలు వస్తాయంటే హ్యాపీ కదా, మనకి ఇంకేం కావాలండి. అలాగే ఇక్కడ నిమ్మకాయల చెట్టు కూడా ఉంది, నిమ్మకాయలు కూడా కట్ చేసుకుందాము. సపోటాలు అయితే తెంపిసి ఇచ్చాను కదండి మన హైదరాబాద్ అపార సార్కి, వాళ్ళకి వెంకటరమణ సార్ చాలా బాగున్నాయని చెప్పారు, టేస్టీగా ఉన్నాయండి స్వరూప గారని. మన వాళ్ళైతే సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా కామెంట్లో చెప్పారండి, మీ ఇంటికి వస్తే సపోటా పళ్ళు తిని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నాము అండి అంటే, అంత టేస్టీగా ఉంది కానీ అలాంటి టేస్టీ చెట్టు ఎక్కడ దొరకట్లేదు అనేసి. మన అమృత ఫలం అండి నిజంగా, నాకు హ్యాపీ అనిపిస్తుంది ఈ చెట్టు. నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయ ఆల్రెడీ కొండి పండిపోయి పడిపోయింది ఒకటి, ఇంకా ఉన్నాయి కాకపోతే చిన్నగా ఉన్నాయి. ఇది కూడా ఇంకా తెంపేద్దాము, ఎందుకంటే రాలిపోతున్నాయండి. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, పెద్ద సైజులో తెంపేసుకుందాం. ఇప్పుడు మనకు సమ్మర్లో నిమ్మకాయలు చాలా అవసరం కదా, ఈ నిమ్మకాయ నీళ్ళు తాగితేనే హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఎండలకి బయటికి వెళ్ళి వచ్చేసరికి అలిసిపోయి దాహం వేసేస్తుందండి. సో ఇక్కడికి వచ్చేసరికి కృష్ణుడిని ఇక్కడ అందాకలా అమర్చానండి, ఇంకా ఏదైనా సెట్ చేయాలి, కృష్ణుడికి సరైన ప్లేస్ ఏం కుదరట్లేదు అంటే ఇంకా టేబుల్ మీద తీస్తాను అనమాట. వర్షాలు పడిపోయి తడిచిపోతుంది కదా, ఇక్కడైతే చెట్టు కనీసం ఇలాగ కంట్రోల్ అవుతుందని. ఈ చెట్టు ఏంటో తెలుసు కదండి మనకి, రాఖీ ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట. ఒకేసారి 4-5 పువ్వులు పూసేస్తున్నాయండి దేవుడికి, ఆ ఫ్లేవర్ కూడా భలే ఉంటుంది అనమాట, ఫ్రెగ్రెన్స్ నిజంగా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక మొక్క, చెట్టు 3 వేసేసానండి ఒకే దాంట్లో, అందుకని మొక్కజొన్న పొత్తులు చిన్నగా వచ్చాయన్నమాట. చూద్దాం అసలు అయిందో లేదో, చిన్నగా వచ్చాయి. పెద్ద దాంట్లో ఒకే దాంట్లో వేసుకుంటే మనకి బాగా వస్తాయి, కాకపోతే ఏంటంటే ఇది మనకి చిన్నది కదా, వేయకూడదు అసలు. పొత్తులు అయితే రెడీ అవ్వటం లేదు, ఏవో 4-5 గింజలు మాత్రమే రెడీ అయ్యాయి. నాకైతే మొక్కజొన్న పొత్తు ఒక్కటే నేను ఫెయిల్ అవుతున్నానండి, మరి ఈసారి కూడా రాలేదు, ఏవో 4 గింజలు వచ్చేయండి అంతే, ఇంకా కొన్ని మనం వదిలేసుకోవాలి. సరే ఇప్పుడు ఇంకేమున్నాయో చూద్దామా, నిమ్మకాయలే ఉన్నాయండి. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాము, ఇంకొకటి కోస్తాము. ఇగోండి ఇక్కడ చక్కగా నిమ్మకాయ రెడీగా ఉంది, హాయ్. అసలు ఎంత బాగున్నాయో గజనిమ్మ, ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ, ఇదైతే ఇలాగ వచ్చింది. ఇవి ఇంకా ఉన్నాయి చూసారు కదా, ఇవన్నీ రెడీగా ఉన్నట్టే, ఎందుకంటే పండిపోతున్నాయి పడిపోతున్నాయండి ఎండకి చక్కగా. ఇది ఇంకా చిన్నగా ఉంది, పోన్లేండి ఇవి చాలు, ఇంకా మళ్ళీ కావాలంటే తెంపుకోవచ్చు. ఓకే కిందకి వెళ్ళిపోదామండి, బోర్డు అని ఉన్నాయి కిందని కూడా కట్ చేసేసుకుందాం. ఈ బుజ్జ ఆనపకాయ రెడీ అయిపోయిందండి, ఇది చూసారా ఎంత చక్కగా లేదు, ఇంకా చిన్న నూనె ఇలా ఉందండి, చిన్న గరుకు అంటే ఇలా ఉండేటప్పుడే మనం కనుక కట్ చేస్తే పాల్లో వేసి వండుకున్నా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్నా, పప్పులో వేసి వండుకున్నా, దీనంతా టేస్ట్ ఎంత బాగుంటుందోనండి. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా, మనం డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి, కట్ చేద్దామా. నెక్స్ట్ వచ్చి ఇదంతా కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా 2 కాయలు ఉన్నాయి ఇక్కడ కూడా, చిన్న పిందులు అనమాట. ఇది చూసారా, ఇవి కూడా నేను ఇప్పుడు తీసేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఎదుగుతాయో ఎదగవో డౌట్గా ఉంది. తీద్దామా లేకపోతే ఇంకో 2 ఉంచుదాంలేండి, ఎందుకంటే చిన్న గరుకైతే ఉంది. కాకపోతే ఇదేంటంటే ఒకే కొమ్మకి రావడం వల్ల 2 చిన్నగా ఉన్నాయండి, ఒక 2 ఆగి అవి కట్ చేసుకుందాం.
ఇక్కడ నేను ఒక డబ్బా అవసరం అయ్యి ఈ దుంపలు హార్వెస్ట్ చేస్తానండి. మూడు వచ్చాయి, ఉడకబెట్టేసుకోవడమే. కరివేపాకు కట్ చేసుకుంటున్నానండి. చాలా బాగుందండి ఇదైతే కరివేపాకు, మంచి స్మెల్ అన్నమాట. ఏ కూరలో వేసుకున్నా, మన చెట్లు ఇలాగా ఒక కరివేపాకు మొక్కలు ఒక మూడు నాలుగు వేసేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా అబ్బా ఇక్కడ చాలు, ఇంకో దగ్గర ఉంది, హ్యాపీగా అన్ని కర్రీల్లో వేసుకోవచ్చు, ఫ్రైల్లో వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత లేతగా వస్తున్నాయో, ఈ లేతాకు ఇంకా మంచిదన్నమాట. మనం కరివేపాకు రసం పెట్టుకోవడానికైనా, నెక్స్ట్ వచ్చేసి రసంలోకి వేసుకున్నప్పుడు కానీ ఈ ఫ్లేవర్ భలే ఉంటుంది. అలాగే కరివేపాకు పచ్చడి చేయమన్నారు కదా ఆదిలక్ష్మి గారు, చేశాను నేనైతే. పచ్చడి ఎంత బాగుందో, ఇలా కొంచెం పొడుని చేసుకొని మనం ఒక్క ముద్ద ఫస్ట్ తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి. అమ్మో దొండకాయలు అస్సలు ఆగకుండా భలే వస్తున్నాయండి. చెట్టు నాకు అందట్లేదు కూడా, ఏదన్నా స్టూల్ వేసుకొని కట్ చేయాలి. చూడండి ఇక్కడ దోసకాయ కూడా వచ్చింది. అలాగే ఇగో ఇక్కడ ఇవన్నీ దొండకాయలు, అలా తెంపే కొద్దీ ఇక్కడైతే మనకు రెడీగా ఉంటూనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇక్కడ కూడా ఇది పెన్సిల్ దొండ, ఇదొకటి చూసుకోవాలి ఆకుల్లో ఉంటాయి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మన తోట అక్షయ పాత్ర అండి, అలా కంటిన్యూ వస్తూనే ఉన్నాయి కదా. ఇంకెక్కడ ఒకటి ఉంది, తెంపే కొద్దీ కనిపిస్తున్నాయి. సరే ఇవి చిన్నగా ఉన్నాయి చాలండి, టైం అయిపోతుందేమో. ఓకే ఇక్కడ బచ్చలి కూర ఉందండి, తీగ బచ్చలి చూసారా. ఇది ఆకు కొంచెం మచ్చలు అవుతుందండి దీనికి. ఇది వాడచ్చో లేదో నాకు కమెంట్స్లో చెప్పండి, ఎందుకంటే ఆకు ఇలా మచ్చగా ఉంది, డౌట్గా ఉంది. ఇదేంటో పెస్టో తెలియట్లేదు, ఏంటో తెలియట్లేదండి. ఫ్రెష్ ఆకు అసలు రావటం లేదు, పురుగులు అయితే కనిపించలేదు. మరి ఇది ఎందుకు ఇలా అవుతుందో నాకు కమెంట్స్లో చెప్పండి. ప్రస్తుతం అయితే కోస్తున్నాను. ఇక్కడ సిలోన్ బచ్చలు ఉందండి, ఇది కూడా అది ఇది కలపచ్చు, రెండు బచ్చల కూరే కదా. కొంచెం వచ్చేస్తున్నాను సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోంగూర ఉందండి, గోంగూర కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఇది తెలుసు కదా ఒక మొక్క నుంచి చాలా వచ్చింది, మనం ముందు ఒకసారి కట్ చేసాము. ఇది సెకండ్ టైం అండి, సెకండ్ టైం కూడా ఎంత బాగా వచ్చిందో బుషిగా, అసలు ఎక్కడ కూడా ఒక్క చెట్టు కింద తాక అనిపిస్తుంది అన్నమాట. కొమ్మలు వచ్చి చక్కగా పక్క నుంచి జర్మినేషన్ అయ్యి ఒక్క విత్తనం మనకి ఇంత గోంగూర ఆకునిస్తుందంటే ఎంత గ్రేట్. అంతా అయ్యేసానండి, చూడండి ఒక బేషన్కి వచ్చింది చక్కగా ఆకు, ఇంకా ఉంది లేతాకు చిన్నాక అనమాట. ఇది నెక్స్ట్ టైం మళ్ళీ కోసుకోవచ్చు మనకి, మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా ఒక ఫోర్ డేస్లోనే బాగానే ఎదిగేస్తుందండి గోంగూర, ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ సిలోన్ బచ్చలు ఉందండి, ఎందుకో తెలీదు డల్ అవుతుంది, మరి బలం సరిపోక ఎండకో తెలియదండి. వాటర్ అయితే ఇస్తున్నాను ఫస్ట్, ఎండలకెళ్ళండి ఎలా ఉన్నాయండి. మనమే గేరుగేరుగా అయిపోతుంది బయటికి వెళ్ళి వస్తే, ఈ ఎండ తీవ్రత అలా ఉంటుంది. వర్షాలు అయితే పడుతున్నాయి కానండి, అయినా కూడా మనకి మొక్కలకి ఎప్పుడు రెండు పూట్ల వాటరింగ్ చేయాలండి, లేకపోతే మాత్రం తట్టుకోలేవు. నేను ఈరోజు ఉదయం వేయలేదు అందుకే అనుకుంటా ఇలా అయిపోయి. సరే బచ్చల కూర దేంట్లోనే యాడ్ చేసేసుకొని చక్కగానే వండుకోవచ్చు, పప్పులో అయితేనే బాగుంటుందండి ఇది, డైరెక్ట్గా అయితే అంత టేస్ట్ లేదు. ఓకే హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూసేద్దామండి ఏమేమి వచ్చాయో మనకి ఇప్పుడు. ఓకే అండి, నేనైతే హార్వెస్ట్ చేస్తాను, చూడండి ఎన్ని వచ్చాయో. ఈరోజు మన హార్వెస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇక్కడ చూడండి ఆనపకాయ, దోసకాయలు, బీరకాయ,
నా చక్క బొత్తాయి పళ్ళు, నిమ్మకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. వావ్, ఎండాకాలం నిమ్మకాయలు వస్తే ఇంకా హ్యాపీ కదా. అలాగే ఇక్కడ మనకి ఎర్రదుంపలు వచ్చేయండి. అలాగే ఇక్కడ బచ్చల కూర, సిలోన్ బచ్చలి. ఒక మొక్కజొన్న పొత్తు ఫెయిల్యూర్ అయిందిలేండి, కాకపోతే కరివేపాకు, గోంగూర, దొండకాయలు. హ్యాపీ హార్వెస్ట్ అండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి మన హార్వెస్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మంచి మంచి వీడియో కంటెంట్స్తో మేము ముందుకు వస్తానండి. అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి, చూడడం మానేయకండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.